सर पोस्टमार्टम रिपोर्ट कॉपी वच्चिंदि इंदुलो आत्महत्य चेसुकुन्नट्टुगा राशारु ఈ కాలంలో అక్రమార్జిత ధనమే రాజ్యం ఎలుతుంటే హత్యలు ఆత్మహత్యలుగాను ఆత్మహత్యలు హత్యలుగాను అవుతాయి డాక్టర్ థామస్ వర్క్ పోస్ట్ మార్టం చేసి ఇలాంటి తప్పుడు రిపోర్ట్ రాసిన అతన్ని నేను ఎప్పటికీ మర్చిపోను గుర్తుంచుకుంటాను వాళ్ళ నొదల్లో ఎవర్ని వదలను బట్ సర్ ఇక నేను మీతో పాటు ఉండడం కుదరదు సర్ ట్రాన్స్ఫర్ అవునా అవును సర్ మీకు ఇంతలోనే ఎలా తెలిసింది ఈ విషయం కమిషనర్ గారు జార్జ్ మ్యాచెస్ నిన్ను వెంటనే కలవమని కబుర్ చేసినప్పుడే నా మొబైల్ కి మెసేజ్ వచ్చింది ఇలాంటి మ్యాటర్ ఏదో ఉంటుందని నేను ముందే ఊహించాను పిలిపించింది అభినందించడానికి కాదు ట్రాన్స్ఫర్ కని తెలుసుకున్న వెంటనే వాళ్ళు సంబరం చేసుకున్నారు కృష్ణమూర్తి గెస్ట్ హౌస్ లో మత్తులో మునిగి తేలుతున్న నీచులకు తెలియలేదు ముఖ్యమంత్రి దగ్గర స్పెషల్ ఆర్డర్ తీసుకొని నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ని రద్దు చేయించానని అండ్ యు ఆర్ రీఇన్స్టేటెడ్ నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు రేవతి ఆ నీచుల అంతు చూసేంత వరకు You are going to be with us. Thank you, sir. ఇక జరగబోయేదంతా సమరం. తాడో పేడో తేలిపోవాలి. గెలుపు ఓటముల కోసం మాగుంట కృష్ణమూర్తి నేను ఎత్తులకు పై ఎత్తులు వేస్తాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధంగా ఉంటాను, sir. I am with you. Thank you. తమరేం చెప్పట్లేదేంటి? నన్నేం చెప్పమంటారు? అల్ఖైదా తీవ్రవాదులు రాష్ట్రానికి వస్తున్నారు అంతర్జాతీయ సంబంధాలున్న కృష్ణమూర్తి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు నగరాని వాళ్ళు బస్పం చేస్తారు ఇవన్నీ అసలు జరిగే అవకాశం ఉందా కలెక్టర్ గారు జరగకూడదని అనుకుంటున్నాను లొంబిని పార్క్ కోకుల్ చాట్లలో బాంబ్ బ్లాస్టింగ్ జరిగే వరకు ఎవరికి అనుమానం రాలేదు ఇప్పుడు మీకు అనుమానం రానట్టే విద్యాభ్యాసంలోనూ సర్వమత సహోదరత్వంలోనూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది మన రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో అలా జరుగుతుందా అనుకున్నాం కానీ ఏమైంది జరిగింది కదా ఎక్కడో ఒక ముస్లిం హత్య చేయబడ్డాడనే వార్త విన్న వెంటనే అందులోని నిజానిజాలు తెలుసుకోకుండా కత్తులతో బాంబులతో దాడి చేసుకోలేదా ఈ నగరంలోని ప్రజలు జరగదనే అశ్రద్ధతో కాదు జరగచ్చునే అనుమానంతోనే మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి అప్పుడే మనం జరగబోయే దారుణాన్ని ఆపగలం దయచేసి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి సహకరించండి తప్పకుండా సహకరిస్తుంది ఈ శరీరంలోని ఒక భాగాన్ని దేశం కోసం త్యాగం చేసిన సైనికుడిని నేను ఆమె నా కూతురే గనుక తను మీకు సహకరిస్తుంది ఏమ్మా ఈ తండ్రి మాటను నువ్వు మీరవు కదూ మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకుంటున్నాను వాళ్ళ ప్లాన్స్ అన్నిటిని మాకు తెలియజేయండి సీ వస్తాను